Telangana Ku Haritha Haram. Haritha Haram was formally launched by Telangana Chief Minister Sri K. Chandrasekhar Rao. It is a flagship program of Telangana Government envisages to increase the present 24% tree cover in the state to 33 of the total geographical area of the state. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ కె చంద్రశేఖర్ రావు గారి స్వప్నం అలా ఒక అద్భుతమైన విశ్వం ఈ నగరం మైనస్ 20% ఆక్సిజన్ ఈరోజు ఈ భూగోళం మీద ఉంది. ఉన్న ప్రజలకి 20% తక్కువ ఆక్సిజన్ ఉంది. కాబట్టి మనం మొక్క నాటటం పవిత్రమైన ధర్మంగా భావించి ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మాత్రమే నిర్ణయాన్ని మన సపోర్టుగా చిత్ర పరిశ్రమ చిత్రపురి కాలనీలో దాదాపు 1200 మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నాం. దీనికి దర్శకుల సంఘం మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇది జిమ్ని ఏసీఎస్ కిరణ్ గారు స్టూడియో సెంటర్ స్టేట్మెంట్ ఏసీఎస్ చైర్ ఏసీఎస్ కిరణ్ గారు పచ్చని చెట్టు ప్రగతికి మెట్లు అది యాజ్ ఇట్ ఈస్ మా ఇంటి గోడల మీద ఎప్పుడూ ఉంటుంది, మన మనసులో ఎప్పుడు ఉంటుంది, మన మదిలో ఎప్పుడు ఉంటుంది. కానీ ఈ ఆలోచన ఒక ప్రణాళిక చేసి ప్రజలందరి మనసుల్లోకి అది చొచ్చుకునేలా చేసి ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి భావితరాలకు ఒక అద్భుతమైన గిఫ్ట్ని ఒక కానుకని ఇవ్వాలనుకునే వ్యక్తి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు పెద్దలు గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు. ఆయన ఆలోచన మేరకు మన నగర మేయర్ బొంతు రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేటీఆర్ గారు, మిగిలిన మంత్రివర్యులు పెద్దలందరూ కూడా కలిసి ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఈరోజు ఒక ఉద్యమంలా చేస్తున్నటువంటి ఈ హరితహారం కార్యక్రమం ఎంతైనా అభినందనీయం. మన భావితరాలకి మనం ఎవరికి వారు ఇస్తున్నటువంటి ఒక చక్కని గిఫ్ట్గా డెఫినెట్గా చెప్పగలం. ఎందుకంటే మొన్న లాస్ట్ మంతే ఒక పెనుగాలి వస్తే హైదరాబాద్లో చెట్లన్నీ కూలిపోయాయి. ఎన్ని చెట్లు కూలిపోయాయి అంటే ప్రతి చెట్టు బాధపడటం నేను క్లియర్గా చూశాను. ఎందుకంటే 15 సంవత్సరాలుగా నేను కేబీఆర్లో వాకర్ని. ప్రతి మొక్కతోటి ప్రతి చెట్టుతోటి నాకు అవినాభావ సంబంధం ఉంది. నేను నాకు ఆ పలకరింపులు నాకు అనుభవం. అలాంటిది బాధపడుతూ ఉంటే ఎందువల్ల అంటే నీళ్లు లేకపోవడం వల్ల. నీళ్లు లేకపోవడం కూడా మళ్ళీ చెట్లు లేకపోవడం వల్లే. కాబట్టి ఈ చెట్లు నాటే కార్యక్రమం ఇప్పుడు ఈ చెట్లలో కూడా భూమిలోకి స్ట్రాంగ్గా పాతుకుపోయే చెట్లని ఎక్కువగా ఎంచుకొని చేయటం అనేది నిజంగా ఎంత అద్భుతమైన కళ ఉంటే. అందుకే ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన నా కళ నా రాష్ట్రం నా స్వప్నం అని అనటానికి నిదర్శనం ఇలాంటి కార్యక్రమాలే. కాబట్టి ఈ కార్యక్రమంలో చలనచిత్ర పరిశ్రమ యావత్తు కదిలి వచ్చి ఒక మాట మీద ఉండి ఈరోజు ప్రభుత్వంతో ప్రజలతోటి మమేకమై ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం అందులో నేను కూడా ఒక భాగస్వామిని అవటం నిజంగా అంటే మొక్కలు కూడా అటు ఆయుర్వేదిక్ సంబంధించి మంచి ఆక్సిజన్ వచ్చి ప్రజల మన ఇక్కడున్న ప్రజలకి మంచి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదని కూడా పనికొచ్చాయి. అలాగే గాలి బాగా వీచాయి. అలాగే కొంచెం ఎదిగే మామిడి
ఇట్లా రకరకాల మొక్కలు కూడా మంచి నాటుతున్నాయి. దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని దాదాపు కొన్ని లక్షల మొక్కలు నాటి గిన్నిస్ వరల్డ్ గిన్నిస్ రికార్డ్స్లో ఎక్కుతుంది ఈరోజు. అంటే ఒక మామూలు బాధ్యత తీసుకోవడం కాదు ఇది, అంత బాధ్యత ప్రపంచంలో ఏ దేశము తీసుకోలేదు, ఏ రాష్ట్రము తీసుకోలేదు. అలాంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొని చేయడం ఒక సాహసోపేతమైన నిర్ణయం సీఎం కేసీఆర్. నాటమే కాదు, వీటిని సంరక్షించే బాధ్యత కూడా మేమే తీసుకొని వీటిని ఈ యొక్క సంవత్సరం 2 సంవత్సరాల పాటు వీటిని ఎండాకాలం, ప్రత్యేకంగా ఎండాకాలం వీటికి నీళ్లు పోసి వీటిని రక్షించి వీటిని పెద్ద చేసేంత వరకు మన బిడ్డల్లాగా వీటిని పెంచుకోవాల్సిన బాధ్యత కూడా మేమే తీసుకున్నాం. దాన్ని పెరిగేలా చేయడం కూడా మన బాధ్యత, మన బిడ్డల్ని కనటమే కాదు వాళ్ళ భవిష్యత్తు కూడా మనం చూసుకోవాల్సిన విధానంగానే, అలాగే ఉన్న మొక్కని కాపాడటం, ఉన్న మొక్కని వృక్షంగా మారే వరకు దాన్ని కాపాడటం కూడా మనం చేయవలసిన బాధ్యత. కాబట్టి మనంతా కలిసి మళ్ళీ పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు మర్చిపోతాం. తెలంగాణ ప్రభుత్వం ఈచ్ వన్ ప్లాంట్ వన్ అంది, దర్శకుల సంఘం ఈచ్ వన్ గ్రో వన్ అంటుంది. మొక్కను నాటండి, పెంచండి, కాపాడండి.